నా పేరు సిస్టర్ షారన్ జైన్. ఈరోజు మనము దేవుడు మనల్ని ఏ విధంగా గణపరిచాడో, దేవుడు మనల్ని ఏ విధంగా తన హస్తాలపై ఎత్తిపట్టుకున్నాడో, దేవుడు తను ఏం చేస్తే మనము ఘనతలోకి వచ్చామో మనం ఆ అంశం గురించి మాట్లాడుకుందాము. ముందుగా మాట్లాడుకునే ముందు మనము ప్రార్థన చేసుకుందాము. ఎందుకంటే వినే ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఈ వాక్యము నాటబడి అనేకులకు ఆశీర్వాదకరంగా కావాలి అంటే మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను నాయన. తండ్రి, మేము మాట్లాడే యొక్క తండ్రి ప్రతి మాటని కూడా తండ్రి నాయన అనేకుల హృదయాలని కదిలించే విధంగా ప్రభువా నీకు స్తోత్రములు. దేవా నాయన, అనేకుల జీవితాలని మార్చే విధంగా ప్రభువా నీ మాటలున్నాయి ప్రభువా. కనుక ఈరోజు నా నోటికి ప్రభువా నాయన నీకు స్తోత్రముని యొక్క వాక్శక్తిని అనుగ్రహింపజేసి మీరు నాతో మాట్లాడుతున్న ప్రతి మాట తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని తన హృదయాన్ని ప్రేరేపించి నీ వైపు తిరిగే విధంగా మీరు నాతో మాట్లాడబోతున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తాను తగ్గించుకొని నిన్ను ఘనపరిచిన దేవుడు ఏ విధంగా తాను తగ్గించుకున్నాడో, ఏ విధంగా నువ్వు ఘనతలోకి వచ్చావో, ఏ విధంగా నువ్వు ఉండాలో, ఏ విధంగా నువ్వు ఉండాలో మనము మాట్లాడుకుందాము. దేవుడు గొప్ప కృపని బట్టి, దేవుడి యొక్క ఆశీర్వాదముని బట్టి దేవుడు మనల్ని ఆయన కృపలో భద్రపరుచుకున్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదంలో మనల్ని స్థిరపరిచిన దేవుడికి మహిమ కలిగే విధంగా మన జీవితాలు ఈరోజు ఉన్నాయి కదా. కనుక దేవుడు నిన్ను కనపరచడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నీ వలన మహిమ పొందడానికి, దేవుడు నీ వలన ఒక అత్యధికమైన సాక్ష్యము అనేకులకు వినిపించేలాగిన దేవుడు నిన్ను ఘనపరిచాడు. నిన్ను ఘనపరచడానికి, నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి, నీ స్థితిని మార్చడానికి, నీ యొక్క పరిస్థితిని కూడా దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే తన ప్రాణమును అనముగా పెట్టే అంతగా, నీ తన ప్రాణమును సిలువకు అప్ప చెప్పుకునే అంతగా తను తగ్గించుకున్నాడు. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో కూడా దేవుడు తగ్గించుకునే ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా జీవించాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఒక మాదిరిని దేవుడు అనుగ్రహింపజేశాడు. మనకు ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు. తన వలే మనం నడవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. తన వలే మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మరి నువ్వు ఏ విషయాలలో తగ్గించుకోవాలి? ప్రభువు మాటలో తగ్గించుకున్నాడు, చూపులో తగ్గించుకున్నాడు, ప్రతి విషయంలో కూడా ఆయన తగ్గించుకున్నాడు. మనవలే శరీరంలో ఉండి కూడా మానవుడి యొక్క శరీరాన్ని ధరించి మానవుని యొక్క మనుషుల్లో ఉన్న రక్తమే తనలో ఉంది. ఎందుకంటే తను అందరు ఏ విధంగా జన్మించారో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా జన్మించాడు. కనుక అందరిలో ఉన్న ఒక స్వభావము దేవుని దాంట్లో ఉండాలి. కానీ దేవుడు ప్రతి విషయంలో కూడా తగ్గించుకొని నేను మీకు మాదిరిని చూపించానని దేవుడు అంటా ఉన్నాడు, ప్రభు అంటా ఉన్నాడు. మరి నేను ఎంతగానో తగ్గించుకున్నాను. ఎంతగానంటే ఎఫ్ఎస్సి మరి 5:1-2 చూసినట్లయితే ప్రభు అంటా ఉంటాడు ఏమనంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి సమర్పణగాను. హల్లెలూయా. ఏ విధంగా అంట? తన్ను తాను దేవునికి సమర్పణగాను మరి బలిగాను అర్పించుకొనెను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఏ విధంగా దేవుడు తగ్గించుకున్నాడంటే, సమర్పణ విషయంలో ఒక తగ్గింపు కలిగి ఉన్నాడు దేవుడు, ఒక బలి విషయంలో ఒక తగ్గింపు కలిగి ఉన్నాడు దేవుడు. తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, పరలోకంలో ఉన్న సింహాసనమును వదిలిపెట్టి, పరలోకంలో ఉన్న యొక్క మహిమను వదిలిపెట్టి, అన్నింటినీ వదిలిపెట్టి దేవుడు ఈరోజు నీ కోసం నీ పాప భారం మోయడానికి, నీ శిక్షను భరించడానికి, నీ యొక్క బాధలన్నింటి తన నెత్తిపైన తన తలపైన వేసుకోవడానికి, తన భుజాలపైన వేసుకోవడానికి, తను నీ కోసం నలగొట్టబడ్డానికి, నీ కోసము తన చర్మాన్ని అప్ప తన శరీరాన్ని తన దేహాన్ని అప్ప చెప్పడానికి,
నీ కోసమే తన ప్రాణాన్ని కూడా అప్పచెప్పడంత అంతగా దేవుడు తగ్గించుకున్నాడు నీ విషయంలో. మరి ఈరోజు దేవుడు నేను అంతగా తగ్గించుకుంటే, ఈరోజు దేవుడు ఎంతగానో నీ కోసం తగ్గించుకుంటే, మరి నువ్వు దేవుని నమ్ముతూ ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటూ, ప్రభువుని అనుభవించుతూ, ప్రభు యొక్క కార్యాలని రుచి చూస్తూ, ప్రభు యొక్క ప్రతి ఒక్క పనులలో పాల్గొంటూ, ప్రతి ఒక్క సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రతి ఒక్క విషయాలలో మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వు ఏ విధంగా తగ్గించుకుంటున్నావో, ఏ విధంగా నీ యొక్క ప్రవర్తన ఉంటుంది? ప్రభు అంటున్నాడు, నేను ఒక బలిని సమర్పించుకున్నాను, నేను సమర్పణ కలిగి ఉన్నాను, నేను ఎంతగానో తగ్గింపు కలిగి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేవుడు అట అంతకుముందు మనతో మాట్లాడుతున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏ విధంగా ఉన్నాడట, ఒక పరిమళ వాసనగా దేవుడు ఉన్నాడట. మరి ఈరోజు దేవుడు ఒక పరిమళ వాసనగా ఉన్నాను అని ఒక మాదిరిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఎలాంటి వాసన కలిగి ఉన్నావు? నువ్వు నీ సాక్ష్యము అంటే నేను చెప్పేది, మనం ఏదో స్ప్రేస్ కొడితే, లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే, లేదా ఇంకేదైనా మంచి సోప్స్ వాడడం వల్ల వచ్చే పరిమళ వాసన గురించి నేను అడగట్లే. నీ సాక్ష్యం గురించి అడుగుతా ఉన్నా, నీ వ్యక్తిగత సాక్ష్యం గురించి నేను అడుగుతా ఉన్నా, నీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి అడుగుతా ఉన్నా. అందరికీ పైనకు కనిపించే వ్యక్తివి వేరేమో, లోపల కనిపించే వ్యక్తి స్వభావము నీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు, దేవుడికి తప్ప. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నేను ఒక పరిమళ వాసనని. హల్లెలూయా. మరి ఈరోజు దేవుణ్ణి నమ్ముతున్న బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముతున్న నీవు ఒక పరిమళ వాసనగా ఉండాలి. నీ సాక్ష్యం ఒక పరిమళ వాసనగా ఉండాలి. నిన్ను గురించి చూసిన వారు ప్రతి ఒక్కరూ నిన్నొక ఒక రుచికరమైన దానిగా, లేదా ఒక మంచి వాసన కలిగిన వ్యక్తిగా, నిన్ను ఒక దేవుని బిడ్డగా నిన్ను గుర్తించాలి. ప్రభు అంటున్నాడు, నేను ఒక పరిమళ వాసనను. హల్లెలూయా. నేను ఒక సమర్పణ కలిగిన వ్యక్తిని, నేను తగ్గించుకున్న వ్యక్తిని, నేను బలిగాడానికి కూడా సిద్ధమైన వ్యక్తిని అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు నువ్వు ఎలాంటి బలిని దేవుడి ఎదురు అడుగుతా ఉన్నావు? నువ్వు ప్రభువా, నా నుంచి ఎలాంటి బలి కావాలి? దేవుడు అందరి లోకంలో ఉన్నట్టుగా పూజించుతున్నట్టుగా దేవుడు ఒక గొర్రెపిల్లనో మేకపిల్లనో లేదా కోడినో దేనినో దేవుడు ఒక బలిగా అడగటం లేదు. దేవుడు ఏది బలిగా అడుగుతున్నాడంటే, విరిగిన నీ హృదయాన్ని, హల్లెలూయా, నలిగిన నీ మనస్సుని దేవుడు బలిగా అడుగుతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడికి మనం పిల్లలమై ఉన్నాం. అందుకే దేవుడు అంటా ఉంటాడు ఏమని అంటే, మీరు పిల్లలు కాదు. హల్లెలూయా. మరెవరము వింటున్న మీరందరూ అనుకోవచ్చు, ఏంటి సిస్టర్ పిల్లలు కాదని అంటా ఉంది మనము? మరి మనమెవరము? మనమెవరం? మరి ప్రియమైన పిల్లలము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడండి. దేవుడు అంటా ఉన్నాడు, మీరు పిల్లలు కాదు, నాకు ప్రియమైన పిల్లలు మీరు అంటా ఉన్నాడు. కనుక మనం ప్రియమైన పిల్లలు అని దేవుడు పిలిచినప్పుడు మనం ఒక పరిమళ వాసనని ధరించుకుని ఉండాలి. చూడండి, పరిమళ వాసన అంటే నేను ఒక వ్యక్తిగత విషయంలో కానీ, వేరే ఒక వ్యక్తిగత విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ చెప్పినట్లయితే, సంఘానికి ఎంతోమంది వెళ్తూ వస్తుంటారు, ఎంతో చక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ఈ విధంగా పలకరిస్తూ వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎన్నో దుర్భాష వాళ్ళ గురించి వారి వెనకాల మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. నిన్ను ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. కనుక నువ్వు ఏ విధంగా ఉండాలి? మనిషి చూస్తున్నాడేమో, మనిషి కోసం మనిషి హృదయాన్ని సంతోషపెట్టడానికి కాదు నువ్వు దేవుడిని ఘనపరిచేది. ఆ విధంగా దేవుడికి ఘనత రాదు. ఏ విధంగా వస్తుంది ఘనత? నిన్ను నువ్వు ఎన్నో విషయాల్లో తగ్గించుకోవాలి. దేవుడు ఎన్ని విషయాల్లో తగ్గించుకున్నాడు? సమర్పణ కలిగి ఉన్నాడు. బలిగా అవ్వడానికి కూడా ఒక సమర్పణ దేవుడు కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు ఏ విషయంలో మరి సమర్పణ కలిగి ఉన్నావు? మరి ప్రభు అయిన క్రీస్తు నిన్ను ప్రేమించి నేను ఏ విధమైన సమర్పణ కలిగి ఉన్నానో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు. మరి మనం ఏ విషయంలో సమర్పణ కలిగి ఉండాలి, మనం ఏ విషయంలో తగ్గించుకోవాలి అని అంటే చూద్దాం మనం ఒకసారి. ఆ యొక్క వాక్యం కూడా చదువుకున్నట్లయితే, Ephesians 4:17 మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉంటాడు, కాబట్టి అన్యజనుల వల్ల నువ్వు నడుచుకోకు. ఇది ఒక సమర్పణ. అన్యజనుల వల్ల మనం నడుచుకోవడానికి ప్రభు ఇష్టపడటంలే. చాలామంది అన్యజనుల వల్లనే మాట్లాడతారు. పేరుకు మాత్రం క్రైస్తవులు, పేరుకు మాత్రం విశ్వాసులు, పేరుకు మాత్రం ఒక మంచి ప్రార్థన పరులు, కానీ వారి జీవితంలో ప్రార్థన శక్తి అనేదే ఉండదు. ప్రార్థన యొక్క అనుభవం అనేదే వారి జీవితంలో ఉండనే ఉండదు. వారి జీవితంలో ప్రార్థన శక్తి, ప్రార్థన అనుభవం అనేది
ఉండదు. కానీ పేరుకు మాత్రం క్రైస్తవులు అన్యజనులు చేసిన దానికంటే వ్యర్థమైన కార్యాలు కొంతమంది చేస్తూ ఉంటారు, కనుక దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవద్దు. ప్రభు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను, వారైతే అంధకార మనస్సు గల వారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానత చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారి తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించుచు నడుచుకుంటున్నారు. హల్లెలూయా. ఏమిని అనుసరించుచు? వ్యర్థతను అనుసరించు. ఎక్కడ కలిగిన మనస్సు? తమ హృదయములో కలిగిన మనస్సును బట్టి. తమ హృదయం అంటే కాఠిన్యముతో నిండినదై ఉన్నదంట. తమ హృదయము అంధకార మనస్సు కలిగినదంట. ఎలాంటి మనస్సు? అంధకార మనస్సు వాళ్ళది కాఠిన్యముతో, అంటే కఠినమైన ఒక క్రూరమైన బండలాంటి మనస్సు కలిగిన వారు వీరై ఉంటున్నారని ప్రభు మాట్లాడుతున్నారు. వాళ్ళట ఎలాంటి వారట తెలుసా? వారు సిగ్గుమాలిన వారై ఉండి, హల్లెలూయా, నానా విధములైన అపవిత్రత అత్యాశతో జరిగించుచున్న తాముకు తామే కామకత్వమునకు అప్పగించుకుంటున్నారు. హల్లెలూయా. తాముకు తామే వ్యర్థమైన అలవాట్లకు అప్పగించుకుంటున్నారు. తాముకు తామే వ్యర్థమైన పనులు చేస్తూ ఉన్నారు. తాముకు తామే వ్యర్థమైన అన్యజనులు మాట్లాడే వాటికంటే కూడా తాము ఎక్కువగా మాట్లాడుతున్నారట ప్రభు అంటున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? సిగ్గుమాలిన వారై ఉంటున్నారు. ప్రభు మనకు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు నా వల్లే నడుచుకోవాలి. హల్లెలూయా. నేను అప్పగింపబడ్డాను. ఏ విషయంలో? అన్నిటి విషయంలో నీకోసము దేవుడు అప్పగించబడ్డాడు. మరి ప్రభు కోసము నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఏ విషయాలంటే అన్ని జనుల వల్లే నువ్వు మాట్లాడకు. అన్యజనులు కూర్చున్నప్పుడు నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోకు. అన్యజనుల మధ్యలో వారు మాట్లాడినప్పుడు నువ్వు నవ్వుతూ వారి మధ్యలో ఏకీభవించినట్లయితే ప్రభువుకు అవమానం కలిగినట్టుగా నువ్వు జీవిస్తున్నావని అర్థం చేసుకోవాలి. కనుక అన్యజనులు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడడం ప్రభువుకి ఇష్టము లేదు. కనుక ప్రభు అంటా ఉన్నాడు, నేనొక పరిమళ వాసనను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి నీ జీవితం కూడా ఒక పరిమళ వాసనగా ఉండాలంటే, మరి నీ జీవితం కూడా ఒక మంచి ఒక సాక్ష్యం కలిగి ఉండాలంటే, మరి నువ్వు ఏ విధంగా మాట్లాడాలి? నువ్వు ఏ విధంగా ప్రభుని గణపరచాలి? నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి? అన్ని విషయాల్లో కూడా ఎవరో మనకి నేర్పాల్సిన అవసరము లేనే లేదు. అన్ని విషయాలు కూడా మనకి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. మన బోధకుడు, మనకి గైడ్ చేసే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక. అందుకే అంటా ఉన్నాడు దేవుడు ఏమనంటే, నువ్వు వీటికి అప్పచెప్పుకుంటున్నావా? నువ్వు అన్యజనుల్లాగా మాట్లాడడానికి నీ నోటిని అప్పచెప్పుకుంటున్నావా? నీ నోరిచ్చింది దేవుడు ఎందుకో తెలుసా? అమ్మా, నువ్వు ఒకవేళ బూతులు మాట్లాడుతూ ఉన్నావా నీ ఇంట్లో, లేదా నీ ఇరుగు పొరుగు వాళ్ళు బాగుపడడం చూసి, వారు ఆశీర్వదించబడడం చూసి నువ్వు క్రైస్తవురాలువైనను వారిని వ్యర్థంగా వారిని శపిస్తున్నావా? వారిని వ్యర్థంగా వారి ఆశీర్వాదాన్ని చూసి ఈర్ష్యపడుచున్నావా? అయితే అది తప్పు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనుల వల్ల నువ్వు మాట్లాడడమో నాకు ఇష్టం లేదు అంటా ఉన్నాడు. మరి నువ్వు ఏ విధంగా మాట్లాడాలి? నువ్వు ఏ విధంగా దేవుణ్ణి ఘనపరచాలి? అసలు నీకు దేవుడు ఎందుకు నోరిచ్చాడు? మనం చూసుకున్నట్లయితే కీర్తన 34:1 మనం చదువుకున్నట్లయితే దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 34:1 మనము చూసినట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. ఏముండాలంట మన నోట? నిత్యము బూతులు ఉండాలా? ఏమమ్మా, నిత్యము బూతులు ఉండాలా మన నోట? నిత్యము సినిమా పాటలు ఉండాలా మన నోట? లేదా నిత్యము ఎవరి మీదనో ఆడిపోసుకుంటూ మనం మాట్లాడాలా? ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? నా వల్లే నువ్వు నడుచుకో. నేను ఎంతగానో నీకోసం తగ్గించుకున్నా. పరలోకమును విడిచి ఈ పాపపు లోకంలోకి నీకోసం నేను వచ్చా. నా శరీరం అంతయు నీకోసమే నలగొట్టబడింది. మరి నువ్వే విషయంలో తగ్గించుకోవాలి? పాపం విషయంలో తగ్గించుకోవాలి. నువ్వు ఏ విషయంలో అప్పచెప్పబడాలి? ఏ విషయంలో ప్రభు వారికి అప్పచెప్పబడాలో తెలుసా? ప్రభువా, ఇంకెప్పుడు నేను ఇప్పటివరకు చేసిన అసహ్యమైన కార్యాలు, ఇప్పటివరకు చేసిన వ్యర్థమైన కార్యాలు, ఇప్పటివరకు చేసిన వ్యర్థమైన అసహ్యమైన పనులు నేను ఇక చెయ్యను ప్రభా. వీటి విషయంలో నేను నీకు అప్పచెప్పబడుతున్నాను. వీటి విషయంలో నన్ను నేనుగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఎంతోమంది నిన్ను చూసి అసహించుకున్నాను. ఎంతోమంది నిన్ను చూసి నా ఆలోచనలోనే నేను వ్యభిచారుడని అయిపోయాను. ఇలాంటి చూపు కానీ ఆలోచనలు కానీ ఇక నా తలంపులోకి రావు ప్రభువా. నా కళ్ళని నీకు సమర్పించుచున్నాను ప్రభువా.
నా యొక్క శరీరమును నీకు సమర్పించుచున్నాను, నా మనసుని అన్నింటికంటే ముఖ్యమైన నా హృదయాన్ని నీకు సమర్పించుచున్నాను. ప్రభువు తనకు తానుగా సమర్పించుకున్నాడు కనుక నువ్వే నీకు నువ్వుగా ప్రభు దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని సమర్పించుకోవాలమ్మా, సమర్పించుకోవాలయ్యా నువ్వు నీ హృదయాన్ని. ప్రభు అంటా ఉన్నాడు ఏముండాలట మన నోట, నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. నిత్యము మన నోరు ఆయనని స్తుతించినట్లయితే, నిత్యము మనము ఆయనని ఆరాధించినట్లయితే ఆయన మనతో సహవాసం చేసే వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కానీ ఎంతోమంది జీవితంలో కానీ ఎన్నోసార్లు ప్రభువు మాట్లాడలేకపోతూ ఉన్నాడు. ఎంతోమంది జీవితాలలో ప్రభువుని ప్రార్థిస్తున్నారే కానీ వారి జీవితంలో ఆశీర్వాదం లేదు. ఎంతోమంది ప్రభు దగ్గర కన్నీరు కారుస్తున్నారు కానీ సమాధానం లేదు. ఎందుకు? దేవుడు వినడా? వినే దేవుడే కదా మన దేవుడు. మరెందుకు నీ ప్రార్థనకి ఉత్తరం రావట్లేదు? దేవుడు అంటా ఉన్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును అనేసి, మరి నేను అడుగుతున్నాను నాకెందుకు ఇయ్యబట్టం లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే అది దేవుడిలో ఉన్న లోపం కాదు. ఎందుకంటే మన దేవుడు లోపం కలిగిన దేవుడు ఎంత మాత్రము కాదు. మన దేవుడు సగమే పనిచేసి పూర్తి చేయని ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. మన దేవుడు ఆశీర్వదిస్తే దానికి ఒక సంపూర్ణత కలుగుతుంది. మన దేవుడు మనతో మాట్లాడితే దానికి ఒక సంపూర్ణత ఉన్నది. మరి ఈరోజు నీ జీవితంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే, నీలో ఒక లోపం ఉన్నది. హల్లెలూయా. నీ లోపమే ప్రభు వారు నీ దగ్గరికి నడిచి రాకుండా చేస్తుంది. ఈరోజు దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు కానీ దానికి ఉత్తరం రావట్లేదు, దానికి ప్రత్యుత్తరం రావట్లేదు. ఎందుకు అంటే నీలో ఒక లోపం ఉంది. ప్రభువుని వెంబడించే ముందు, ప్రభు నిన్ను నేను వెంబడించాలంటే ఏం చేయాలి? నీలో ఒకటి కొదవైనది, దాన్ని సరిచేసుకునిరా. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళే ముందు ప్రభు దగ్గర మనము సమర్పణ చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలమ్మా? సమర్పణ చేసుకోవాలి. ప్రభువా, నా జీవితంలో నేను ఏ విధమైన పాపము కలిగి ఉన్నాను, ఈ క్షణము వరకు, ఈ యొక్క నిమిషం వరకు కూడా నేను ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాను ప్రభువా? నేను తెలిసి తెలియక ఎవరి గురించి నేను వ్యర్థంగా మాట్లాడుతున్నానేమో. ప్రభువా, నన్ను నేనుగా సమర్పించుకుంటున్నాను నీ ఎదుట. దయచేసి నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచిన ప్రార్థన ఆలకించండి. ఈ విధమైన ప్రార్థన మనం చేసినట్లయితే ప్రభు మనని దర్శించి తప్పక మాట్లాడే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎన్నో విషయాలలో తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం క్రైస్తవులలో చాలామందికి లేదు. ఒక్క మాట అంటే 10 మాటలు అంటూ ఉంటారు. అది తగ్గింపు జీవితానికి గుర్తు కాదు. క్రైస్తవ జీవితానికి అసలు అది తగనే తగదు. కత్తిపోటి వంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, గుండెల్లో గుచ్చుకునే మాటలు. ఈ విధంగా మాట్లాడొద్దు. వారు అంధకారమైన మనస్సు కలిగిన వారము. మనస్సు కలిగిన వారు అని అంటా ఉన్నాడు దేవుడు. ఏ మనస్సు అంటే చీకటి మనస్సు కలిగిన వారు. వారి హృదయంలో వెలుగు లేదు. చూడండి, చీకటికి వెలుగుకు ఏమైనా సాంగత్యం ఉన్నదా? లేదు కదా. మరి పొట్టుకు ధాన్యానికి ఏమైనా సాంగత్యం ఉందా, పోలిక ఉందా? పొట్టు నుంచి ధాన్యాన్ని వేరుపరిచేంత వరకు అవి రెండు కలిసి ఉంటాయి. తర్వాత పొట్టు ఎక్కడికి వెళ్తుంది? అగ్నిలోకి వెళ్తుంది కదా. కనుక మనకి అన్యుడికి సాంగత్యం లేదు. హల్లెలూయా. అన్యజనుడికి మనకి సాంగత్యం లేదు. అలాంటి మనసు కలిగిన వారమే మనం ఉండడానికి ప్రభువు ఇష్టపడటం లేదు. కాబట్టి ప్రభు ఏమంటా ఉన్నాడంటే, ఆయన మాట, ఆయనని కీర్తించే ఒక మనస్సు నీ నోట ఉండాలి. ఎల్లవేళలా కూడా ఆయనని కీర్తించే ఒక నోరు నువ్వు కలిగి ఉండాలి అని అంటా ఉన్నాడు ప్రభు. అవును, ప్రభు యొక్క సమయం వచ్చినప్పుడు మనము తప్పకుండా ఆశీర్వదించబడతా ఉంటాం. ప్రభు సమయం రాగానే లేనిది ఉన్నట్టుగా మార్చబడుతుంది. హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా మార్చబడుతుంది ప్రభు యొక్క సమయం వచ్చినప్పుడు. అంతే కదండి, అంత కూడా యేసుప్రభు వారి తల్లి అయిన మరీ అడుగుతూ ఉంటుంది, మరి బిడ్డ ద్రాక్షారసం అంతా కూడా అయిపోయింది, అమ్మా నా సమయము ఇంకా రాలేదు. తన సమయం వచ్చిన తర్వాత ఏమైంది? ఖాళీ బాణలంతా కూడా నింపబడ్డాయి. ఆశ్చర్యమైనది, ఎన్నడూ తాగని యొక్క ద్రాక్షారసం వారికి ఇవ్వబడింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడి యొక్క సమయము మన జీవితంలోకి వచ్చినట్లయితే, దేవుడి యొక్క ఆశీర్వాదము మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఏ విధంగా ఉండాలి? మంచి మనసు గల వారమే, మంచి విధేయత కలిగిన వారమే మనం ఉండాలి. మంచి ఒక ప్రవర్తన కలిగిన వారమే మనం ఉండాలి. అన్ని విషయాలలో మనము తగ్గించుకొని, ప్రభు ఎంతో తగ్గించుకొని, ప్రభు ఎంతగానంటే తనను తాను సమర్పించుకొని, తనను తాను అప్పగించుకునే అంతవరకు కూడా సమర్పించుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి పాపపు జీవితమైన కలిగి ఉన్నావా?
రహస్యంగా ఇలాంటి ఒక జీవితమైనను కలిగి ఉన్నట్లయితే ప్రభువు వారికి నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభు వారి యొక్క చేతులకి నిన్ను నువ్వుగా అప్పగించుకున్నట్లయితే ప్రభు నీ జీవితాన్ని ఒక సువర్ణమైన పాత్రగా మార్చగలడు. హల్లెలూయా. ఎంతోమంది తన జీవితాన్ని తన చేతిలోనే పెట్టుకుంటూ ఉంటాడు, కానీ తన్ను తాను దేవుడి చిత్తానికి ఎవరైతే అప్పజెప్తారో, తన్ను తాను ఎవరైతే తన జీవితాన్ని దేవుడికి అప్పజెప్తారో దేవుడు నిన్ను వదలడు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు వదలడండి? ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవుడికి అప్పజెప్పుకుంటావో, నిన్ను నువ్వు తగ్గించుకుని ఒక స్వభావం కలిగిన వాడవి దేవుణ్ణి ప్రేమిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను వదిలిపెట్టను అని దేవుడు అంటా ఉన్నాడు. నీకున్న అడ్డంకులను కూడా ప్రభువుకి ఎప్పుడైతే నీ జీవితం అప్పజెప్పబడుతుందో, నీవు ఎప్పుడైతే తగ్గించుకొని ప్రభు దగ్గరే కాదు, ప్రభు అంటా ఉన్నాడు. ప్రభు అంట దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్లిండంట. హల్లెలూయా. దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్లిండు. ఇక్కడ నీకున్న అడ్డంకులన్నీ కూడా అవకాశాలుగా మార్చబడాలి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే అన్నిటి వల్ల నువ్వు నడుచుకోకు. ఎక్కడికి వెళ్ళాను అన్నీ కూడా ఇక నా జీవితంలో ఏమి జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళాను నీకు ఏ జాబ్ రావట్లేదా, ఏ ఇంటర్వ్యూలో కూడా నువ్వు సెలెక్ట్ అవ్వట్లేదా? అయితే నీలో ఒక లోపం ఉందేమో, నువ్వు తగ్గించుకునే స్వభావం నీకు లేదేమో. కనుక ఎప్పుడైతే నీ అడ్డంకులన్నీ అవకాశాలుగా మారాలో, ఎప్పుడైతే నీకున్న సమస్యలన్నీ కనుమరుగైపోవాలని నువ్వు ఇష్టపడుతున్నావో, అప్పుడు ఆ సమయంలో నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. అందరి ఎదుట నువ్వు మంచివాడు అనిపించుకోవాలి. అందరి విషయాల్లో కూడా నువ్వు ఒక మంచి మనస్సు కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడి మనసు, ఒక ప్రభు వంటి ఒక మనసు, ప్రభు యొక్క స్వభావము నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రభువు వలె నువ్వు నడుచుకోగలుగుతావు. దేవుడు నేను ఒక సువాసన కలిగిన వ్యక్తిని అంటా ఉన్నాడు. దేవుడు నేను అప్పగింపబడుచున్న వ్యక్తిని, నేను అప్పగించుకున్న వ్యక్తిని, నేను తగ్గించుకున్న వ్యక్తిని అంటా ఉన్నాడు దేవుడు. మరి నువ్వు కూడా తగ్గించుకొని ఒక సువాసన కలిగిన వ్యక్తిగా ఉండాలంటే ప్రతి విషయంలో కూడా నీకు తగ్గింపు అవసరం. ఈరోజు ఎంతోమంది జీవితాలలో తగ్గింపు లేకనే కుటుంబాలలో, సంసార జీవితాలలో భార్యాభర్తలు విడిపోవడము, కొట్టుకోవడము, ఈ విధంగా గొడవలు, పిల్లలు తల్లిదండ్రులకి దూరం అయిపోయి ఎక్కడెక్కడో హాస్టల్స్లలో ఉండడం ఎందుకు జరుగుతుందంటే వారిలో తగ్గింపు లేకనే, వారి జీవితాలలో ఆశీర్వాదం లేకనే. ఈ తగ్గింపు అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు ప్రార్థించినప్పుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడే ఈ తగ్గింపు జీవితము నీలోకి వస్తుంది. ఎంతగా తగ్గించుకోవాలంటే చూడండి, వర్షం ఎంతో పైనుంచి కురుస్తుంది, కానీ పైనుంచి కురుస్తున్నా అని పైనుంచి పైకే వెళ్ళిపోదు కదా. పైనుంచి కురిసిన వర్షం ఎక్కడ దేన్ని తాకుతుంది? మనము నడిచే భూమిని తాకి ఏరులై పారిపోతుంది. హల్లెలూయా. ఏరులై ఈ విధంగా పారినప్పుడు అనేక ఫలాలనిచ్చే చెట్లని ఆ నీళ్ళ ద్వారా ఈ భూమి మనకు అనుగ్రహింపజేసేది. కనుక నీ జీవితంలో నా జీవితంలో తగ్గింపు అనేది మనం ఫలించడానికి గుర్తు. హల్లెలూయా. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మాతో మాట్లాడాలనుకుంటే కల్వరి కృప మెరాకల్ మినిస్ట్రీ వారు సమర్పించిన ఈ వాక్యము మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటే మా ప్రేయర్ టవర్స్కి ఫోన్ చేయండి. మా యొక్క ఫోన్ నెంబర్స్ 9550868921, మరొకసారి 9550868921, మరొక నెంబర్ 9996988403 8186877122. ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. కనుక మరొకసారి మీ విషయంలో తగ్గింపు జీవితంలో అందరూ కూడా మనని మనము మీరు కూడా సరిచేసుకునే విధంగా మీ తగ్గింపు జీవితాన్ని కొనసాగించండి. ప్రభు మిమ్మల్ని దీవించినగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నాను. తలలు వంచండి. మహాగణుడ, సర్వాధికారి అయిన గొప్ప దేవుడవు, అవును ప్రభు, తగ్గింపు జీవితం అనేది తండ్రి ప్రభు మా యొక్క చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలలో మీరు అనుగ్రహింపజేయండి. విన్న వాక్యం వారి జీవితాలలో, వారి కుటుంబాలలో పనిచేసే విధంగా ఉండాలి. ప్రభు నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డని కూడా దర్శించండి. ఈ యొక్క మన్నా మినిస్ట్రీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క తండ్రి ప్రభ ప్రేక్షకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరుచుకొని ఈ చిన్న వాక్యాన్ని పాద సన్నిధిని సమర్పించచ్చు. నీ నామమును గణపరుస్తున్నాను. నేను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృప కృప నా యే.